రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాను పట్టుకోవడం జరిగిందని, రాజస్థాన్ నుంచి హెరాయిన్ తీసుకుని వచ్చి నగరంలో కన్జ్యూమర్లకు అమ్ముతున్న ఇద్దరు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసి హెరాయిన్ ని స్వాధీనం చేసుకున్నామని, అరెస్ట్ అయిన ఇద్దరు మధ్యప్రదేశ్ చెందిన హనీఫ్ షా, సిద్దిక్ షాలు తండ్రి కొడుకులని, కుటుంబ పోషణ భారం కావడంతో తన కొడుకు సిద్దిక్తో కలిసి కాస్మోటిక్ వ్యాపారం చేయగా అందులో నష్టాలు రావడంతో డ్రగ్స్ అమ్మితే లాభాలు భారీగా వస్తాయని భావించిన తండ్రి కొడుకులు రాజస్థాన్కు చెందిన డ్రగ్ సప్లయర్ మౌంటూ దగ్గర నుంచి హెరాయిన్ ని కొనుగోలు చేసి బాలాపూర్ సమీపంలో హెరాయిన్ డ్రగ్ విక్రయిస్తుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. తెలిసినట్టుగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఒక ప్రాంతంగా చేయాలని పోలీస్ శాఖ కృతజ్ఞత చేసుకుంది. ప్రభుత్వం కూడా దానిపైన చాలాసార్లు నిర్దేశం ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగానే మా టాస్క్ ఫోర్స్ ఆఫీషియల్స్ చేసినటువంటి ఈ ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఒక ఇంట్రెస్టెడ్ క్రిమినల్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నటువంటి గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై ఇంపార్టెంట్ ఏరియాస్, ఈ ఎక్కువగా డ్రగ్స్ దొరికే ప్రాంతాల్లో కనెక్షన్ పెట్టుకొని ఫ్రీక్వెంట్గా డ్రగ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్లో కూడా వాళ్ళకు అమ్మాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వాళ్ళకి అయినటువంటి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఇతను హనీఫ్ అనే నేరస్తుడు ఇంతకుముందు ఇతను కూడా అక్కడ అరెస్ట్ అయినాడు మధ్యప్రదేశ్లో సేమ్ కైండ్ ఆఫ్ ఈ ఫెడ్లర్ ఆక్టివిటీలో. అలానే అతను సన్ ఇందులో సిద్దీక్ అనే అతని కొడుకుతో వ్యాపారం చేస్తున్నాడు. తండ్రి కొడుకు కలిసి ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకు స్ట్రాక్ బిజినెస్ ఉండేది, అదంతా ప్రాఫిట్ రాకపోవడం మూలంగా కాస్మెటిక్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాస్మెటిక్ దాంట్లో నష్టాలు రావడం మూలంగా ఈజీ మనీ ఫాస్ట్ వర్క్ కోసం ఈ డ్రగ్ పెట్టింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యారు. మీరు ఇంతకుముందు ఓల్డ్ మూవీ ఉంది, హిందీ మూవీ, వాట్ యూ కాల్ బందే హాతన్, అమితాబ్ బచ్చన్ అండ్ సమాధానంలో ఐ మీన్ యాక్ట్రెస్ ఉంటారు. దీంట్లో ఏంటంటే ఫాదర్ కొడుకు దొంగ క్రాష్ చేస్తారు, సేమ్ వే బెడ్డర్ క్రాష్ చేసి డిఫరెంట్ స్టేట్ లో అమ్మే విధంగా చేశాడు. చూసారు, ఆయన చూస్తే మీరు అన్నసింగ్గా ఉంటాడు. ఇట్లా ఇతను ఇంత పెద్ద బెడ్డర్గా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ఆపరేషన్ చేస్తున్నాడు అని మనకు అనుమానం రాకుండా ఉంటుంది. తర్వాత అతను సన్తోనే చేస్తున్నాడు. సో మనం ఎక్కడన్నా ఏదైనా ఆపరేషన్లో సర్చ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మనం మాత్రం చూసి మన పోలీస్ కానీ వేరే ఎవరైనా కానీ అంతగా నమ్మలేము. వీళ్ళు ఇట్లా ఉంటారని చూస్తే అటువంటి మనము సస్పీషియస్గా చూడాల్సిన సిచ్యువేషన్ లేనటువంటి కన్స్ట్రక్టివ్ బిహేవియర్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈజీగా డిఫరెంట్ స్టేట్స్ పెట్టి ముంబై లాంటి ప్లేస్లో అమ్మడం, మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ గూడ్స్ నుంచి కూడా వీళ్ళు ఆపరేట్ చేసి హైదరాబాద్లో కూడా అమ్మడానికి వచ్చారు. అంటే వీళ్ళు గాంజా లాంటి యాక్టివిటీ అయితే మీకు చాలా సార్లు మనం పడుతున్నాం. అంటే హెరోయిన్ 100 grams చాలా ఇంపార్టెంట్, ఓన్లీ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ అడిక్ట్స్ ఈ కన్జ్యూమర్స్కే తీసుకుంటారు కాబట్టి హైయర్ లెవెల్ ఆఫ్ రిసీవర్స్, హైయర్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్స్ సామాన్యం కోసం ఇవ్వడం రావడం జరిగింది. వీళ్ళు ఈ ఇట్లా వీళ్ళు వచ్చినప్పుడు ముఖ్యంగా అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతూ బస్సులో ఎక్కువ వస్తున్నారు. ప్రైవేట్ బస్సెస్ మీద మన నగరానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాత కాంటాక్ట్స్లో కానీ వీళ్ళను మాట్లాడి ముంబై నుంచి కూడా ఉన్నటువంటి కాంటాక్ట్స్లో వీళ్ళు మన ఇక్కడ ప్రాంతాల వాళ్ళు కానీ మధ్యప్రదేశ్ ప్రాంతం వాళ్ళు కానీ ముంబై వెళ్ళినప్పుడు అక్కడ కనెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇక్కడికి ఇంట్రాక్షన్ ఉంటూ ఇక్కడ కొత్త వాళ్ళను కానీ లేకపోతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలని ఉద్దేశంతో చేస్తున్నారు. వీళ్ళు బోత్ ఆఫ్ బెడ్లర్స్ అండ్ ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు.
వాళ్ళు అడిక్షన్లో ఉన్నారు. అంతేకాకుండా ఇంపార్టెంట్ నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇంపార్టెంట్ రోల్. దెన్ వాళ్ళ